కౌన్సిల్లో పంపించిన తర్వాత కన్సిడరేషన్ అధ్యక్ష ఈ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి ఈ పంచాయత్ రాజ్ యాక్ట్ కు సంబంధించి అమెండ్మెంట్ ఏదైతే ఇప్పుడు మనం ఆమోదిస్తా ఉన్నాం అధ్యక్ష ఇది ఇంతకు ముందే జరిగింది అధ్యక్ష ఇంతకు ముందే ఈ బిల్లు తీసుకురావడం జరిగింది ఇంతకు ముందే డిస్కషన్ జరగడం జరిగింది ఇంతకు ముందు సెషన్స్ లోనే జరగడం జరిగింది డిస్కషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కౌన్సిల్ కు వెళ్ళింది కౌన్సిల్ లో వాళ్ళ తర్వాత పెనికి పంపించారు ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఎనికి పంపించిన తర్వాత దే హావ్ నో సే ఇక తర్వాత 151 మంది శాసనసభ్యులు ఉన్న ఇదే సభలో వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఎర్లియర్ థాట్ ఇంతకు ముందు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే అనుకునిందో అవే దానిని మళ్ళీ ఈ పొద్దు ఆమోదం చేసి పంపి ఆమోదిస్తా ఉండం దిస్ ఇస్ ఓన్లీ ఎ ఫార్మాలిటీ దీనికి ఏదో ఇప్పుడు కొత్తగా ఇప్పుడే బిల్ ఏదో పెడతా ఉన్నట్టుగా కొత్తగా ఈయనకి ఏదో తెలియనట్టుగా కొత్తగా ఈయన డిస్కషన్ జరగనట్టుగా అసలు కొత్త కొత్తగా జరుగుతా ఉన్నట్టుగా చెప్పడమే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది ఇంతకు ముందే ఇంతకు ముందే క్లియర్ కట్ గా ఈ బిల్లు మీద చాలా చాలా డిస్కషన్ జరిగింది ఒక వినూత్నమైన పద్ధతిలో ఈ బిల్లు తీసుకురావడం జరిగింది ఎన్నికలలో ఎవరైనా కూడా డబ్బులు ఖర్చు పెడితే ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమంలో భాగంగా ఎవరైనా డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళు ఏ రకంగా ఆ తర్వాత అయినా కూడా వాళ్ళని ఏ రకంగా కూడా క్యాన్సిల్ చేయొచ్చు అనే ఏ రకంగా వాళ్ళని ఏ రకంగా గెలిచిన డిక్లరేషన్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు అనే వినూత్నమైన పద్ధతుల్లో అసలు ఎలక్షన్లలో డబ్బులు అనేది ఎక్కడా కూడా పెట్టకుండా వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి అన్న ఆరాటంతో రకరకాల చేంజెస్ తీసుకొచ్చిన బిల్స్ అధ్యక్ష ఇవి ఏ రకంగా టైమింగ్స్ కూడా తగ్గించి ఏ రకంగా డిలే అనేది ఎక్కడా కూడా లేకుండా ఏ రకంగా త్వరితగతిన ఎలక్షన్ ప్రొసీజర్ కూడా కంప్లీట్ చేయాలి అన్న ఆలోచనతో ఆరాటంతో రకరకాల అన్ని కూడా అమెండ్మెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి గతంలోనే డిస్కషన్ కూడా జరిగి గతంలోనే ఆమోదం చేసి ఇదే హౌస్ లో ఆమోదం చేసి కౌన్సిల్ కు పంపించడం జరిగింది కౌన్సిల్ నుంచి ఆ తర్వాత ఇప్పుడు ఫార్మాలిటీగా ఇక్కడికి ఎన్నికొచ్చింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో రెండవసారి ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫార్మాలిటీగా మళ్ళీ మనం అప్రూవ్ చేస్తా ఉన్నాం అటుకు అయిపోయింది అంతేగాని మళ్ళా ఇప్పుడు కొత్తగా దీని మీద డిస్కషన్ జరగాలి అని చెప్పి ఇక్కడ ఆలోచన చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలియడంలా దోజ్ హు ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యా దోజ్ హు ఆర్ అగెన్స్ట్ ప్లీజ్ సే నౌ యాస్ హావ్ ఇట్ యాస్ హావ్ ఇట్ ది మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ది బిల్ ఇస్ పాస్డ్ సిన్స్ దిస్ హౌస్ హాస్ నాట్ అగ్రీడ్ టు ది amendments made by the Andhra Pradesh Legislative Council to the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2020. The bill has passed by this House on 16-6-2020. Will again be transmitted to the Andhra Pradesh Legislative Council. Paper placed in the agenda is deemed to have been ప్లేస్ డిస్కషన్ ఆన్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ ప్లీజ్ మంత్రి గారు మీరు చెప్పండి అధ్యక్ష ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి నివార్ తుఫానికి సంబంధించి చట్టసభ అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా లాగటానికి కాదు దేర్ ఆర్ సెట్ ప్రొసీజర్ సంబంధించి దేర్ ఆర్ సెట్ ప్రొసీజర్ ఆఫ్టర్ వైడ్ అండ్ ఎలాబరేషన్ డిస్కస్ ఓన్లీ దిస్ బిల్ హాస్ రిఫర్ టు ది కౌన్సిల్ ది కౌన్సిల్ హాస్ డిస్కషన్ అండ్ సెండ్ ఇట్ బ్యాక్ ఆఫ్టర్ సమ్ అమెండ్మెంట్స్ వ్యవసాయం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు సార్ రైతాంగం మీద ఇంట్రెస్ట్ లేదు మీరు మాట్లాడండి
అధ్యక్ష మీరు మాట్లాడండి. ఈరోజు వ్యవసాయ రంగం దీని మీద మాట్లాడు. నివార్ తుఫానుకు సంబంధించి ముందేమన్నారు ఈ చర్చ తీసుకున్నారు. మీ దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతుల సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది, నివార్ తుఫాను వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నామనే అంశంపై ఈ సభ దృష్టికి తీసుకురావడం కోసం నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. ప్రసంగం ప్రారంభించే ముందు ఈరోజు ఈ టేబుల్ చేసిన నోట్లో చిన్న కరెక్షన్ ఉంది అధ్యక్ష. యాక్చువల్లీ ఇంగ్లీష్ నోట్లో కరెక్షన్ ఉంది, 6000 దగ్గర 600 అని పడింది. ఒక పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో చిన్న కరెక్షన్ సార్, అది నోట్లో కరెక్షన్ చెప్పాను. ఇప్పుడు నేను ప్రభుత్వం తరఫున ఈ వ్యవసాయ రంగానికి రైతాంగానికి రైతు సంక్షేమానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నామనేది, నివార్ తుఫానుకు సంబంధించి ఏ విధంగా ఈ ప్రభుత్వం బాధితులను ఆదుకునే కార్యక్రమాన్ని రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమాన్ని చేస్తుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అధ్యక్ష ఏం సార్ ఆ డిస్టర్బెన్స్, సార్ అల్జీమర్స్ వచ్చినట్టు ఉంది సార్ వాళ్ళకి. సార్ వ్యవసాయం మీద మాట్లాడితే కూడా ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ బయటికి వెళ్ళి ధర్నాలు చేస్తారు. వీళ్ళకి రైతులంటే అమరావతి రైతులు తప్ప వేరే ఎవరు కాదు సార్ వీళ్ళకి. సార్ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను రైతు పక్షపాతిని, నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి పరిపాలన ప్రారంభించిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నారు అధ్యక్ష. నేను రైతు పక్షపాతిని అని చెప్పి పదే పదే నిరూపించుకున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష, రైతులకు సంబంధించి, రైతు సంక్షేమానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వం మాటలతో రైతాంగాన్ని మోసం చేసే ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం, చేతల ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయ రంగం ఇవాళ వ్యవసాయ రంగానికి రైతు సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామనంటే, మొట్టమొదటిగా ఇది వైఎస్ఆర్ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో రైతాంగం కోసం ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాలని చెప్పారు అధ్యక్ష, మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని. ఈ సంవత్సరాల కాలంలో వచ్చిన వెంటనే ప్రతి ఒక్క అంశాన్ని టేకప్ చేశారు, అమలు చేస్తూ ఉన్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష, వైఎస్ఆర్ రైతు భరోసా అధ్యక్ష, పెట్టుబడి సాయాన్ని 12,500 ఇస్తానని చెప్పి, 4 సంవత్సరాలు ఇస్తానని చెప్పి అది 13,500, 5 సంవత్సరాలు ఇస్తున్న ఘన చరిత్ర కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఇది కాకుండా ఈ పంట బీమాలు ఉచితంగా పంటల బీమాని చేయిస్తానని చెప్పి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న ప్రభుత్వం అధ్యక్ష ఇది, అది కూడా మేనిఫెస్టోలో అంశమే అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, రైతన్నలకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తానన్నారు, వైఎస్ఆర్ 0% వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించి సక్సెస్ఫుల్గా అమలు చేస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, రైతులకు ఉచితంగా బోర్లు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఈరోజు చెప్పిన దానికన్నా ఎక్కువగా రైతులకు ఉచిత బోర్లే కాకుండా ఉచితంగా మోటార్లు, ఉచితంగా పంపులు కూడా ఇస్తానని చెప్పిన పెద్ద మనసుతో చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్న ముఖ్యమంత్రిగా రైతాంగానికి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష, అక్వా రైతులకి సబ్సిడీ రేట్లో కరెంటు ఛార్జీల్ని యూనిట్కి రూపాయి నరకేస్తానని చెప్పారు అధ్యక్ష, వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఈ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పారు అధ్యక్ష. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఈ ఒక్క ఏడాదే 3,200 కోట్ల రూపాయలతో పంటల్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కొనుగోలు చేశామనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇదే కాదు అధ్యక్ష, ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పారు, ఏర్పాటు చేశారు అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలోనూ గిడ్డంగులు, శీతలీకరణ గిడ్డంగులు, దానికి అవసరమైన ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటినీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పిన విధంగానే ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కాదు అధ్యక్ష, ప్రతి మండలానికి
ఈ వ్యవస్థని ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ వ్యవస్థని సిద్ధం చేసి ఇవాల రైతాంగానికి శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని శాశ్వత మౌలిక వసతుల్ని కల్పించే కార్యక్రమాన్ని చేస్తాం వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।